No. అదేలే మనం రా శ్రీనివాస్ కూర్చో. మనం చెప్పినట్టు ఆ స్థలం కొందాం ఇంట్లో ఒకటి. అదే శ్రీనివాస్ వచ్చినాడు, కాఫీ పోతాం ఇట్లే. చెప్పు చెప్పు బ్రో, ఏ విశేషాలు? ఏం లేదు సార్, మొన్న ఇద్దరితో కొట్లాడింది సార్. మళ్ళీ వాళ్ళు భారీగా కొట్లాడింది. మళ్ళీ మా ఫ్రెండ్స్ పిలిచకపోయి ఆ విషయం ఏమో సెటిల్ అయిపోయింది. కానీ వాళ్ళే గుర్తొస్తున్నారు సార్, ప్రతిసారి ఆలోచించకూడదు అనుకున్నా కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు సార్. ఎందుకు సార్? ఎవరి ఆలోచనలు వాళ్ళ కంట్రోల్లో ఉండవు. అవునా? ఎందుకో సార్, మర్చిపోలేకుండా ఉన్నదాన్ని. ఎప్పుడు మైండ్ అంతా దానిపై అదే గుర్తొస్తూ ఉంటుంది, అవే థాట్స్ వస్తూ ఉంటాయి సార్. వాళ్ళతో కొట్లాడిందే గుర్తొస్తూ ఉంటుంది, మర్చిపోలేకుండా ఉన్నా. ఎందుకు? నీకే కాదు, అందరికీ అదే సమస్య ఉంటుంది శ్రీనివాస్. ఏంటంటే అందరము నాకెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకెందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటూ ఉంటాము. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మైండ్ అనేది ఒక పవర్, అదొక డిఫరెంట్ పవర్. అది నువ్వు ఆడించినట్టు ఆడుతుంది, దానిపాటికి అది ఆడుతుంటుంది. ఎప్పుడు దానిపాటికి అది ఆడుతూనే ఉంటుంది. కాకపోతే నీకు అవసరమైనప్పుడు నీ సంకల్ప శక్తితోనూ నీ టాలెంట్తోనూ మైండ్ నీ సైడ్ డైవర్ట్ చేసుకోవచ్చు. ఇది చాలామందికి తెలియని సీక్రెట్ అన్నమాట. సో ఆ మైండ్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే మనిషికి 30-40 వేల థాట్స్ పర్ డే వస్తాయంట. కొంతమంది 70,000 థాట్స్ అని కూడా చెప్తారు. అన్ని థాట్స్ వచ్చినప్పుడు వాటిలో అది ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుందని నాకు కూడా చాలాసార్లు కన్ఫ్యూజన్ అనమాట. నేను కూడా మెడిటేషన్ చేయబడి చాలా రోజులు అవుతుంది. సో ఎట్లా ఇది జరుగుతుంది, ఎందుకు ఇది ఇంత నన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది అని చాలాసార్లు అనుకున్నా. ధ్యానంలో నేను బాగా డీప్గా స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే మన స్పృహలోకి, మన కాన్షియస్నెస్లోకి మైండ్ అనేది రకరకాలుగా ఆలోచనలు ప్రొజెక్ట్ చేస్తుంది శ్రీనివాస్. ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుందంటే అది కనీసం అది ప్రొజెక్ట్ చేసినట్టు కూడా మనకు తెలియదు. మెల్లగా దాని మీదకి మన దృష్టి వెళ్ళిపోతుంది, మన ధ్యాస వెళ్ళిపోతుంది. ఆ ధ్యాసలో నుంచి మెల్లగా అది చూపించే బొమ్మలన్నింటిని ఆడించుకుంటూ అట్లాగే వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట. అది అట్లా వెళ్తూనే ఉంటుంది. ఏంటబ్బా నేను మాస్టర్ గారి గురించి ఆలోచించాలి, గురువు గారి గురించి ఆలోచించాలి, ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు ఇది జరుగుతుంది అంటే అప్పుడు మైండ్ కెపాసిటీ నాకు అర్థమైంది. ఎంత పవర్ఫుల్ అంటే మైండ్ అది చాలా సూక్ష్మంగా నువ్వు ఏదో ఆలోచిస్తుంటో దాని తగ్గట్టుగా ఆలోచనలు ఇస్తూనే ఉంటుంది. ప్లస్ దానిపాటికి అది పనిచేస్తుంది కదా. అందువల్ల మనం ఇచ్చేట్టు కాకుండా ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు దేని గురించో, దాని గురించి కొన్ని చూపిస్తుంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఏం చూపించాలి అది కూడా చూపిస్తుంటుంది, దానికి నచ్చినటువంటి చూపిస్తూ ఉంటుంది. అందువల్ల మనం మనకు తెలియకుండానే దీంట్లో నుంచి అటెన్షన్ దీంట్లో పోతుంది, మన ధ్యాస అంతా దీంట్లో నుంచి మెల్లగా దాంట్లోకి వెళ్ళిపోతుంది. మనకు తెలియదు, అది పోతున్నట్టు కూడా మనకు తెలియదు. ఎందుకు ఇది ఉందబ్బా అని కూడా ఆలోచించాను అనమాట. ఆలోచిస్తే మైండ్ అనేది ఒక క్రియేటివ్ పవర్, మైండ్ అనేది ఒక క్రియేటివ్ పవర్. భగవంతుడు ఈ మైండ్ అనే శక్తిని, క్షోభ అంటారు, ఆ క్షోభ అనే శక్తిని మొదట సృష్టించాడు అనమాట. సో అది వేరియేషన్స్ ఇస్తూ వెళ్ళిపోయింది. సో భగవంతుడు తనకు కావాల్సినట్టు రకరకాల వేరియేషన్స్ అన్ని సృష్టించడానికి తగ్గట్టుగా అంతా పెట్టి సెటప్ చేసి పెట్టాడు. సో అట్లా అది నువ్వు అనుకునేది కాదు, దానికి నచ్చినది కూడా అటనామస్గా చూపిస్తూ ఉంటుంది. సో నీకు తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. అందువల్ల మనశ్శాంతి అనేది అందరూ బయట ఎదుగుతూ ఉంటారు. మీకు ఏదైనా సెన్చువల్ ప్లెజర్ ఉంటే దాని మీద పోయి ఫోకస్ చేసే మైండ్ కొద్దిసేపు దాని మీద నిలబడుతుంది. ఆ డిజైర్ తీరిన తర్వాత మళ్ళీ డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్ తీరిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. గమనించినా లేదో కొద్దిసేపు దానికి కంటిన్యూగా అదే థాట్ ప్రొడ్యూస్ చేయాలంటే బోర్ కొడుతుంది. మనం కూడా ప్లెజర్ఫుల్గా ఉండేది ఎక్కువసేపు చేసినాం అనుకో, బోర్ కొట్టేస్తుంది. లైఫ్లో బోరింగ్ లాగా ఉంటుంది. బాగా డబ్బులు ఉన్నాడికి ఇంతకంటే ఏం చేయాలి చెప్పు అనే బోర్ కూడా వస్తుంది. బాధలు ఎక్కువ ఉన్నాడికి ఎక్కువసేపు బాధపడి సర్లే ఈ బాధలు మామూలు అని బోర్ కొట్టేస్తుంది. సో మైండ్కు అంత పవర్ ఉందన్నమాట. ఏం సార్, నా మైండ్కు అంత పవర్ ఉందా? నీ మైండ్ నా మైండే కాదు, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరి మైండ్, ప్రతి ఒక్క జీవికి కూడా మైండ్ పవర్ అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీని బట్టి అది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో సింహం సింహంలాగానే ఆలోచిస్తుంది, దాని బ్రెయిన్ స్ట్రక్చర్ అంతే. కుక్క కుక్కలాగానే ఆలోచిస్తుంది, కుందేలు కుందేలాగానే ఆలోచిస్తుంది, అంతకు మించి పని చేయలేదు. బట్ ఏంటంటే మనిషికి ఎట్లంటే అట్లా ఆలోచించగలిగే శక్తిని ఇచ్చినాడు దాని మనసు అంటాం. మైండ్ పవర్ వేరే, మనసు వేరే, అది గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? సో నీ మనసు నీ చేతిలో పెట్టుకోవచ్చు, మైండ్ నువ్వు నీ చేతిలో పెట్టుకోవాలంటే ఆ మనసుతో సాధన చేయాలా అట్లా. సో రోజుకు ఇట్లా మల్టిపుల్గా ఆలోచనలు వస్తున్నప్పుడు నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయిపోతావు. టకటకటకటకటకటక కన్ఫ్యూజ్ అయిపోయి ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో నుంచి ఇంకో దానికి నువ్వు ఆఫీస్కి పోతావు, ఆడ పని చేయక బాస్తో తిట్లు తింటావు, ఆ తిట్లని ఇంటికి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుంటావు, నీ భార్యతో తిట్లు తింటావు, మళ్ళీ అట్లా జరుగుతూనే ఉంటుంది అనమాట. అందువల్ల దీనికి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో ఆ ప్రాక్టీస్ ఏంటంటే గుర్తు తెచ్చుకోవడం మైండ్ ప్రాక్టీస్. డైవర్షన్ అట్లాంటిది ఏం లేదు మైండ్కు. ఏం సార్, ఇన్ని రోజులు నన్ను చెడగొడతాను నేను కాదా, నా మైండా? దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి సార్? అర్థం కావడంలే నాకు. మైండ్ దానిపాటికి అది చాలా వాటి మీద డైవర్ట్ అవుతూ ఉంటుంది. మనము గుర్తు తెచ్చుకోవడం అనే ఒక చిన్న టెక్నిక్ ద్వారా ఏదైనా కానీ గుర్తు తెచ్చుకోవడం అనమాట. సో మీకు కావాల్సింది పొందా గుర్తు తెచ్చుకుంటున్నారనుకోండి, మెల్లగా నీకు కావాల్సిన దాని మీదకి నీ శక్తిని అంతా ఛార్జ్ చేస్తున్నావు. సో ఛార్జ్ చేస్తూ మైండ్కి ఇది తప్ప వేరేది ఏది గుర్తులేని స్థితికి తెచ్చుకుంటాం. దాన్ని కాన్స్టెంట్ రిమెంబరెన్స్ అంటారు.
ఏదైనా ఒకటి సాధించాలి అంటే అదే గుర్తు తెచ్చుకుంటా ఉంటే చాలు, అదే పని చేస్తుంది. ఇంకో వండర్ఫుల్ న్యూస్ చెప్పేది ఆ మైండ్ గురించి, నీ మైండ్ అనేది ఒకటి ఉంది కదా, ఈ మైండ్ అనేది సృష్టిలో ఉన్న అన్నింటికి కనెక్టెడ్, అందువల్ల నేను ఎవరి గురించి ఆలోచించడం మొదలు పెడితే వాళ్ళకు కూడా నీకు తెలియకుండా నీ ఆలోచనలు మొదలవుతుంటాయి. సృష్టి కూడా మైండ్లో నుంచి వచ్చే దానికి తగ్గట్టుగా ప్రకృతి కూడా ప్రేరేపించబడి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అవన్నీ నీకు సమకూర్చే ప్రయత్నం కూడా చేస్తుంది. అందుకే జేమ్స్ అలన్ అనే ఆయన ఒక బుక్ రాసినాడు, యాజ్ ద మ్యాన్ థింకత్ అని. మనిషి ఎలా ఆలోచిస్తే అలా, మనకు అంత పవర్ ఉందన్నమాట, మనం మా క్రియేటివ్ పవర్ అట్లా డైవర్ట్ చేయొచ్చు. సో మనిషికి మాత్రమే శక్తి ఉంది, మిగతా ఏ జంతువుకు లేదు. అందువల్ల మానవ జన్మ ఉత్కృష్టమైన మానవ జన్మ అంటారు. అట్లా మైండ్ చూపించే రకరకాల విన్యాసాలకి ప్రతి ఒక్కరూ బలైపోతుంటాం. సామాన్య మానవుడు 100% బలైపోతాడు. మైండ్ కంట్రోల్ చేసి నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? 100% దాంట్లో డౌట్లు ఏం లేవు. వాడు ఎప్పుడు కూడా ఒకటి చూస్తాడు, దాని దగ్గరకు ఆలోచిస్తాడు, మళ్ళీ ఒక దాంట్లో రెండు చూపిస్తే అది అది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు, మళ్ళీ దాంట్లో మూడు చూపిస్తాడు, దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు, అట్లా పోతూనే ఉంటాడనమాట. ఒక యోగి మాత్రమే అది పోయేదాన్ని కంట్రోల్ చేసి తన లోపలికి డైవర్ట్ చేసి అది పోనీకోకుండా భగవంతునితో నిత్యం అనుసంధానమై లాస్ట్కి భగవంతునిలోకి చేరుకునే వైబ్రేషన్ సాధిస్తాడనమాట. చచ్చిపోయినాక కాదు, చనిపోయినాక కాదు, బతుకున్నట్టుగానే ఒక యోగి భగవంతునిలో ఐక్యమైన స్థితిని లయవస్థ అంటారు. ఆయన ఆ స్టేట్లో నుంచి పనిచేస్తుంటాడు, యోగి అనే ఆయన ఆ స్టేట్లో నుంచి కిందికి పనిచేస్తుంటాడు అనమాట. అంత పవర్ఫుల్ మైండ్. సో నీ దగ్గర నీకున్న ప్రథమ శత్రువు ఎవరంటే మైండ్, నీకున్న మిత్రుడు ఎవరంటే మైండ్. అది నువ్వు వాడుకోవచ్చు, అది నిన్ను చెడగొట్టచ్చు. అర్థమవుతుందా? దాన్ని నువ్వు వాడుకోవచ్చు కానీ అది నిన్ను చెడగొట్టచ్చు. సో సామాన్య మానవ నేను చెడగొడతానే ఉంటుంది, చూపిస్తూనే ఉంటుంది, సృష్టి గురించి చూపిస్తూనే ఉంటుంది. కానీ యోగికి తనకు నచ్చినట్టు వాడుకుంటాడు కాబట్టి అది భగవంతుని చూపించేదానికి వాడుకుంటాడు. సో దీంట్లో టాలెంట్ మొత్తం నీ చేతుల్లోనే ఉంది. ఈ రోజులు నా మైండ్ చెప్పినట్టు నేను ఆడాను సార్, ఏం సార్ ఇది, ఎట్లా సార్ మైండ్ని కంట్రోల్ చేయడము? సార్ నమస్తే సార్. అన్నా సినానా నమస్తేనా? నమస్తే రామచంద్ర. ఏమన్నా సినానా ఇట్లున్నావు? ఏం లేదు రామచంద్ర, పొద్దున్నే మైండ్ అంతా డిస్టర్బ్ ఉంటే సార్ను కలిసి దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందేమో కనుక్కుందామని వస్తే అంతే. సార్ ఏం చెప్తాడన్నా? నువ్వు నన్ను అడగన్నా, నేను చెప్తాను. నీకేం తెలుసు రామచంద్ర, సార్ మైండ్ గురించి చెప్తాంటే నాకే కంపం పడుతుంది, అసలు భయమేస్తుంది నాకు సార్ చెప్తాంటే మైండ్లో ఇంత శక్తి ఉంది అని. మైండ్ పనిచేయాలంటే పద్దన్నే గ్లాస్తో సారాయి తాగాలన్నా, తాగితే అప్పుడు మైండ్ బ్రహ్మాండ పనిచేస్తుంది. సార్ చెప్పిన నీతులన్నీ వింటావు కదా నన్ను పోయి ఇటుకొచ్చి. సార్ కూడా అదే చెప్పినాడు రామచంద్ర, మైండ్ ఏది చూపిస్తాంటే దాన్ని ఎంబడి పోతా ఉంటామంట. ఇప్పుడు నీకు సారాయి చూపించింది మైండ్, దాని ఎంబడి పోతా ఉంటావు, అట్లా పేకాట అన్నీ ఆడుకుంటా పోతా ఉంటావు నువ్వు. మైండ్ అని బొక్క ఒక్క కోటర్ మందు కొట్టానంటే ప్రశాంతంగా చెట్టు కింద నిద్రపోవచ్చు పోయి. ఉన్న మైండ్ ఇంకా జడగొట్టేదన్నాడు సార్, ఏదో మీరు మంచిగా చెప్తా ఉన్నారు బ్రహ్మాండంగా, అదేదో చెప్పండి సార్ మీరే. ఏంది రామచంద్ర బుద్ధి ఉంది లేదా? ఆయన ఏదో టెన్షన్లో నా దగ్గరికి వస్తే నువ్వేం సారాయి బొక్క అది ఇది అంటావు, ఊరుకోండి సలగనే. ఏం లేదు శ్రీనివాస్, మైండ్ అనేది నీకు ఎంత చెప్పినా కదా దానికి మనం చెడలు వాటికి ఎంత దూరంగా ఉంటే ఫస్ట్ మనం అంత కంట్రోల్ ఉంటాం, నెంబర్ వన్ స్టెప్. రెండోది మైండ్ను రెగ్యులేట్ చేయాలంటే నీకు ఇందాక చెప్పిన ఏదైనా కానీ మనకు కావాల్సింది గుర్తు చేసుకుంటూ ఉండాలని. ఓకే, గుర్తు చేసుకుంటా ఉంటే మైండ్ దాని మీదకి డైవర్ట్ అయితే వస్తుంది స్లోగా, అంతే తప్ప మైండ్ని సపరేట్గా డైవర్ట్ చేసేది ఏం లేదు. సో చాలాసార్లు మనము వేరేదేదో మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, అది ఆపేసి మనకు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని మీద ప్రాక్టీస్ చేయాలా. దీనికి ఒక 10-15 ఏళ్ళు పడుతుంది మైండ్ కంట్రోలింగ్కు. 10-15 ఏళ్ళు మనశ్శాంతి లేకుండా కూర్చోవాలని. ఒక క్వార్టర్ వేసుకుంటే అయిపోతుందన్నా, సార్ చెప్పినట్లు వింటానావునా? 15 ఏళ్ళు ఉంటే ఏందన్నా జీవితం సంఖ్య నాకు పోతుంది. ఇది కరెక్ట్గా సార్, 15 ఏళ్ళు దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే, దానిపైన జాస పెట్టుకుంటూ కూర్చుంటే జీవితం సంఖ్య నాకు పోతుంది కదా సార్, కరెక్టే కదా? ఇంత సులభమైన మెథడ్ పెట్టుకుని ఏంది సార్, ఒక క్వార్టర్ వేసుకుంటే కంట్రోల్ కదా? ఛే, ఏంది రామచంద్ర నువ్వు కూసే కడదొచ్చి మేసే కడదని జరిగొట్టినట్టు నువ్వు వచ్చి రా ఆయన గబ్బులు చెప్తివి. అసలు ఆయన టెన్షన్లో వచ్చినాడు, నువ్వు వచ్చి సారే అలవాటు చేసేటట్టు ఉన్నావు. ఇదో బ్రో నేను ఒకటే చెప్తాను చూడు, మైండ్ అనేది చాలా పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంటు, అది రకరకాల దారులు చూపిస్తూ ఉంటుంది, ఇట్లా అడ్డమైన వాళ్ళని కూడా చూపిస్తూ ఉంటుంది. దాన్ని ఫాలో అయినా ఉంటే నువ్వే సంకరాకపోతావు. ఇవ్వ శ్రీనివాస్, దాన్ని ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలా, నా జీవితాన్ని ఎట్లా బాగుపరచుకోవాలా, నేను ఎట్లా మనశ్శాంతిగా ఉండాలనుకుంటే రేపు వచ్చి కనపడు, ధ్యానం గురించి దాని గురించి అంత డీటెయిల్ చెప్తా. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లు అన్నీ చాలా ఫాస్ట్గా అవుతాయి. నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ రామచంద్ర చెప్పినా అని చెప్పి సాయంత్రం మీ క్వార్టర్ కొట్టుకుంటూ కూర్చుని నేను తిక్కనా కొడుకునేదా పొద్దున్న చెప్పి ఫస్ట్ పొద్దున్నే నా పని డిస్టర్బ్ చేయండి. ఫస్ట్ మీ దగ్గర వెళ్ళిపోండి ఇటు నుంచి. రామచంద్ర బుద్ధిలో ఉన్నాడు బాగా ప్రశాంతంగా తింటాడు, వచ్చి క్వార్టర్ గిట్టని చెప్పి గబ్బులు చెప్తాడు. సారీ సార్, బాబా సలగండి పొద్దున్నే బుద్ధిలో ఉన్నాడా? సార్ చెప్పిన మాటలేమి విడిచిపెట్టు, ఎంత ఉందన్న జోలో? 300 ఉంది రామచంద్ర,
300 ఉందా? లేదులేనా, 2 క్వార్టర్లు వస్తాయి కానీ నా దగ్గర 10 రూపాయలు ఉంది. సిప్సి చేసుకుని తిన్నాము, తాగి తెచ్చుకొని తాగదాం రానా. క్వార్టర్ తాగితే మైండ్ బాగా కంట్రోల్ అవుతుంది రామచంద్ర. సార్ మాటల కన్నా బ్రహ్మల కంట్రోల్ అవుతుంది. హాయ్, మనందరం కూడా పరిస్థితులు నన్ను మారుస్తున్నాయి, సిచ్యుయేషన్స్ నన్ను మారుస్తున్నాయి, బయట మనుషులు మారుస్తున్నారు, బయట మనుషులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా మన వ్యవస్థ లోపల నడిచే ఒక మనసు, మన వ్యవస్థ లోపల నడిచే ఒక వ్యక్తిత్వం, ఈ రెండే మొత్తం సృష్టిలో ఒక మనిషిని రాజుగైనా నిలబెట్టేది, ఒక భిక్షగాడిగైనా నిలబెట్టేది. అది తెలుసుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది. కానీ తెలుసుకున్నాక దాన్ని సాధన చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఆ టైంను మనం ఎక్కువ అనుకుంటే జీవితాంతం అదే మనసుకు అదే వ్యక్తిత్వానికి బానిసగా ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి సాధన లేట్ అయినా పర్వాలేదు, సాధనతో మీరు ఒక పవర్ఫుల్ పర్సన్ అవుతారు డెఫినెట్గా. కాబట్టి మనసును నిగ్రహించుకోవడానికి మీరు మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. మనసును రెగ్యులేట్ చేయడంలో మీరు సఫలీకృతమైతే మిమ్మల్ని మించిన రాజు ఈ ప్రపంచంలో లేడు. బీ ఎ కింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ అబ్బా టీవీ.